హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది కదా. ఇక సమ్మర్ అంటేనే మనకు గుర్తొచ్చేవి మామిడికాయలు, మామిడి పళ్ళు, తర్వాత జ్యూసులు కదా. ఈ మామిడికాయతోటి మనం సింపుల్గా పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఇక మీరు కావాలంటే పీల్ తీసేసుకోవచ్చు, నేనైతే తొక్క తీయట్లేదు. తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1½ స్పూన్ కారం వేసుకున్నాను. అంటే మామిడికాయ పులుపు దానం బట్టి మనం కారం అడ్జస్ట్ చేసుకోవాలండి. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకున్నాము. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. తర్వాత కొంచెం మెంతులు 10 గింజలు దాకా ఉంటాయండి, ఎక్కువ అవసరం లేదు. కొంతమంది దీంట్లో మెంతులు ఆవాలు వేగించి ఆ పౌడర్ కూడా వేస్తారు మిక్సీ పట్టి. నేను ఇక్కడ జస్ట్ మెంతులు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని కచ్చాపచ్చగా మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుందాము. మీకు రోల్ ఉంటే రోల్లోనే నూరుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు దీనికోసం పోపు రెడీ చేసుకుందాము. ఫ్యాన్లో 1 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక దీంట్లో పోపు గింజలు, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకుందాము. నేను మామూలుగా మిక్సీ జార్లో వేసేసుకున్నాను కదా వెల్లుల్లి రెబ్బలు. మీరు కావాలంటే ఇక్కడ కూడా తిరుగుమాతలో కూడా వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవచ్చు. అంటే ఇక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని అంతటిని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపు టేస్ట్ సాల్ట్ చెక్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ కొంచెం ఇంగు కూడా యాడ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. 1 మినిట్ పాటు అలా సిమ్లో ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి.